14వ శ్లోకం. తావా పతంతో సహసా దృష్ట్వా రాజీవలోచన లక్ష్మణంతో అవి సంప్రేక్ష రామో వచనమబ్రవీత్. కమల్లోచనుడైన రాముడు శీఘ్రముగా వచ్చి పడుచున్న ఆ మారీచ స్వబాహువులను చూసి లక్ష్మణ్తో ఇట్లని, పశ్య లక్ష్మణ్ దుర్వృత్తాన్ రాక్షసాన్ పిస్తాసనాన్ మానవాస సమాధూతాన్ అనిలీన యథాఖనాన్. లక్ష్మణ, దుర్మార్గులు నర్మాంస పక్షకులగు ఈ రాక్షసులను వాయు మేఘములను ఎగరగొట్టినట్లుగా మానవాస్త్రముచే ఎగరగొట్టి వేయించున్నాను చూడము. మానవం పరమోదారం అస్త్రం పరమభాస్వరం చిక్షేప పరమకృతో మారి చోదశరాఘవ. రాముడు చాలా కోపించి, మంచి సామర్థ్యం కలియు మిక్కిలి ప్రకాశించుచున్నది ఒక మానవాస్త్రమును మారీచిన వక్షస్థలంపై ప్రయోగించను. సతేన పరమాస్త్రేణ మానవేన సమాహత సంపూర్ణం యో జనసతం క్షిప్త సాగర సంప్లవే. గొప్పదైన ఆ మానవాస్త్రం చేత కొట్టబడినవాడి ఆ మారీచుడు పూర్తిగా 100 యోజనముల దూరంలో సముద్ర జలపూరమునందు పడవేయబడెను. సతేన అనే చోట సానున్నది గాయత్రి మంత్ర ద్వితీయ అక్షరం. 1000 శ్లోకమును పూర్తి అయిన తర్వాత ద్వితీయ సహస్ర ప్రారంభ శ్లోకమున నిక్షిప్తమైంది. విచేతనం విఘూర్ణంతం సీతేషు బలతాడితం నిరస్తం దృశ్య మారీచ్యం రామో లక్ష్మణమబ్రవీత్. ఆ చల్లని బాణం చేత కొట్టబడిన చైతన్యము కోల్పోయి గిరిని తిరిగిపోవచ్చు దూరముగా పడవేయబడిన ఆ మారీచ్యం చూసి రాముడు లక్ష్మణ్తో ఇట్లని, పశ్య లక్ష్మణ్ సీతేషు మానవం ధర్మ సంహితం మోహయిత్వా నైత్యనం నచ ప్రాణిర్యుజ్యత. లక్ష్మణ, ధర్మం అనుసరించి ఉన్న ఈ మానవాస్త్రము సంధించిన చల్లటి బాణము చూడము. ఇది వీనికి మోహము కలుగజేసి తీసుకుని పోచున్నది, కానీ ఇతని ప్రాణములు మాత్రము తీయలేదు. ఇమానసి వదిష్యామి నిర్ఘుణాన్ దుష్టచారిణ రాక్షసాన్ పాప కర్మస్థాన్ యజ్ఞజ్ఞాన్ రుద్రాసనాన్. జాలేనివాడు దుర్మార్గులు పాపములు చేయవారు యజ్ఞములను చేర్చువారు రక్తం త్రాగువారు అనే రాక్షసులను కూడా చంపెదను. సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయమద్భుతం సుబాహుర శిక్షిప సవిత్త ప్రాపతద్భువి. పిమ్మట రాముడు దివ్యము ఆశ్చర్యకరము అయిన ఆగ్నేయాస్త్రమును గ్రహించి సుబాహు వక్షస్థలంపై ప్రయోగించను. అతడు దాని దెబ్బతిని నేలపై కొరిగను. శేషాన్ వాయుయమాదాయ నిజగాన మహాయస రాఘవ పరమోదారో మునీనాం ముజమావహన్. గొప్ప కీర్తికల పరమ ఉదారుడైన రాముడు మునులకు ఆనందము కలిగించచు మిగిలిన రాక్షసులను వాయుయాస్త్రం ప్రయోగించి చంపెను. సహత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞజ్ఞాన్ రఘునందన ఋషిభి పూజిత్ర యథేంద్రో విజయపుర. యజ్ఞవిఘ్నకర్లుగా ఆ రాక్షసులందరినీ సంహరించిన రాముని పూర్వం విజయం కలిగినప్పుడు దేవేంద్రుని పూజించినట్లుగా ఋషులందరూ ప్రశంసించిరి. అద యజ్ఞ సమాప్తితు విశ్వామిత్రో మహాముని నిరీతిగా దిశోదృశ్వ కాకుమిదమ్రవీత్. యజ్ఞం సమాప్తమైన పిమ్మట విశ్వామిత్ర మహాముని ఇతిబాధలన్నీ తొలగిపోయిన దిక్కులను చూచి రామునితో ఇట్లని, కృతార్థోస్మి మహాబాహో కృతం గురువచస్వయ సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయస. ఓ మహాబాహు, నేను తలపెట్టిన పని పూర్తి అయినది. నీవు తండ్రి గారి ఆజ్ఞను నిర్వహించటమే. గొప్ప కీర్తిగల రామ, ఈ సిద్ధాశ్రమమును సత్యమైన పేరుగలదానుగా చేసేటివి. చాశ్రీ శ్రీమద్ రామాయణ ఆదికావ్య బాలకాండే త్రింశా సర్గ. శ్రీమద్ రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు బాలకాండలో 30వ సర్గ సంపూర్ణము.